తులారాశి వారికి ఆదాయం 2,008, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ ఈ సంవత్సరం తులారాశి వారికి అష్టముందు గురుడు, పంచమంలో శని, 6 రాహు, 1,000 కేతువు. ఇది గ్రహస్థితి. అయితే ఇక్కడ అష్టమ గురుడు వీరికి, చాలామంది అష్టమంది గురుడు హాని చేస్తారనుకుంటారు, హాని చేయడు. తృతీయ షష్టాధిపతి అష్టమంది ఉండటంలో చాలా యోగ్యం. మొత్తం మీద ఉన్న 12 రాశుల్లో ఈ రాశి కూడా అద్భుత యోగాన్ని పొందే రాశి ఈ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో అదృష్టం పొందే రాశుల్లో ఒక రాశి ఈ తులారాశి. ఎందువల్లంటే గురుడు బలంగా ఉన్నాడు, శని బలంగా ఉన్నాడు, రాహుకేతులు బలంగా ఉన్నారు. పెద్ద గ్రహాలు 3 కూడా చాలా అద్భుత స్థానాల్లో ఉన్నాయి కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారమా అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఈ తులారాశి వారికి. కాబట్టి వీళ్ళు ఏదైనా ముందుకెళ్ళి కార్యక్రమాలు ప్రణాళిక చేసుకోవాలంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రణాళిక చేసుకోండి. ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం. ప్రమోషన్లు గతంలో నిలిచిపోయి ఉంటే ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. అలాగే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, ఖచ్చితంగా పొందుతారు. వ్యవసాయదారులకి మంచి లాభాలు వస్తాయి. అందరికీ నష్టం వచ్చినా ఈ తులారాశి వారికి నష్టం రాదు. వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలమైన సమయం. కాబట్టి మొత్తం మీద ఈ తులారాశి వారు ఈ 12 రాశుల్లో ఇది ఒక మంచి రాశిగా, అదృష్టవంత రాశిగా ఈ సంవత్సరం మనం చెప్పవచ్చు.